ప్రజాహితమే మా అభిమతమని ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండల కేంద్రంలో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వమే ఒక 3 వారాలు వివిధ ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ వాలీబాల్ క్రీడలు నిర్వహించాలని అనుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ క్రీడలకు సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు ఇక్కడికి వస్తే అందరూ కూడా పరిచయాలు అవుతాయి, పరిచయాలు పెరుగుతాయి. ఇప్పుడు దాదాపు 42 టీంలు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 42 టీంలు వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ఏంటంటే వచ్చిన తర్వాత అంత పరిచయ కార్యక్రమం ఏర్పడుతుంది, పరిచయాలు అయితే. ఇప్పుడు దాదాపు 42 అంటే ఒక 200 మంది దాకా పరిచయం ఏర్పడుతుంది, ఏ ఊరు ఎవరు ఏంటి అనేది. అదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు పెద్దలు అందరూ చెప్పారు క్రీడలతో ఉపయోగం ఏంటి అని. ఇప్పుడు పోటీతత్వం పెరుగుతుంది, రకరకాలుగా శారీరకంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా క్రీడలతోనే వస్తాయి. మరి ముఖ్యంగా యువకులు చాలామంది ఈ వాలీబాల్ ఇవన్నీ కూడా రాను అన్ని పాతంలో ప్రజాహిత ఫౌండేషన్ అనేది నాకు తెలిసి ఒక సుమారు ఒక 10-15 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటూ ఏదో ఒక కార్యక్రమం ఎవరైనా చెప్తే చేయడం వేరు, వాళ్ళంతలో వాళ్ళు సృష్టించుకొని చేయడం వేరు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, 100 కోట్లు సంపాదించినోడు ప్రజలకు వచ్చి ఖర్చు పెట్టాలని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు. వాడు ఎక్కడ కారులాది అద్దం కూడా దించాడు ఊర్లలోకి వచ్చినప్పుడు డబ్బులు. కానీ ఎంత సంపాదించినా కూడా ఎంతో కొంత ప్రజలతోటి మమేకమై తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవా కార్యక్రమాల రూపంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏదవసరమో అది చేయాలనేటువంటి తప్పించేటువంటి వ్యక్తి మిత్రులు మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి వాళ్ళందరినీ మనం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. మనకిక్కడ ఏదో ఒక 10 మంది క్రీడాకారులను జమ చేసి వాళ్ళకు ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టుగానే కనబడుతుంది, కానీ దీని వెనుక చాలా కృషి ఉంటుంది. ఈ 2 రోజుల టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటే సుమారుగా ఒక 10-15 రోజుల కృషి, అంటే మంజీర యూత్ క్లబ్ కావచ్చు లేకపోతే ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు కావచ్చు, ఒక 10-15 రోజుల యొక్క కృషి ఉంటే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం జరగదు. ఇట్లా చేయాలనుకుంటే చాలా చేయవచ్చు. నాకేం సంబంధం అనుకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మామిడి మోహన్ రెడ్డి గారు నిజంగా నేనంటే గతంలో కూడా ఇంతకుముందు ఒక కార్యక్రమం నిర్వహించి ఇదే గ్రౌండ్లో అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా వారిని అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నా.